యేసు ప్రభు శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా కృపాసింహాసనము దగ్గరకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సంఘమ, ఈరోజు అంశము సాతాను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఏమి కావాలి, సాతాను అంతం ఏమిటి, అనేక విషయాలను క్లుప్తంగా కొన్ని సత్యాలను మనం జ్ఞాపకం తెచ్చుకుందాం పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. ప్రేమైనటువంటి సంఘమ, ఈరోజు వాగ్దానము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. టుడేస్ ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 12 వర్స్ 11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఆమెన్. ప్రార్థన. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము తండ్రి. నీ ప్రేమకై వందనాలు యేసు ప్రభా. మీ కృప ఇంతవరకు మాపైన, కుటుంబాలపైన, సంఘాలపైన, పరిశుద్ధులపైన ఉంచి మమ్మలను సజీవ సాక్షిగా ఉంచినందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై వందనాలు. సర్వసత్యంలోకి, విశ్వాసంలోకి మమ్మలను నడిపిస్తున్నందుకు వందనాలు. ఆటంకాలను, బంధకాలను, చీకటి అధికారాలను యేసునామలో దూరపరుస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రేస్తూ యేసు ప్రభని ఒప్పుకొనుచున్నాము. క్రీస్తు రక్తము ద్వారా పాపక్షమాపణ, విమోచన, నిత్య జీవం అనుగ్రహించినందుకు తండ్రి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ పునరుత్నపు శక్తి కొరకు, ఆశీర్వదము కొరకు యేసునామంలో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమైనటువంటి సంఘమ, యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు అంశం సాతాను ప్రారంభము, సాతాను ఆలోచన, సాతాను పని. 4 ప్రశ్నలు మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. మొదటి ప్రశ్న, హూ ఈజ్ సేటన్? సాతాను ఎవరు? 2వ ప్రశ్న, వేర్ డస్ హీ కమ్ ఫ్రమ్? సాతానుడు ఎక్కడి నుండి వచ్చాడు? 3వ ప్రశ్న, వాట్ డస్ సేటన్ వాంట్ ఫ్రమ్ దిస్ వరల్డ్? సాతానుకి ఈ లోకము నుండి, ఈ ప్రపంచాల నుండి ఏమి కావాలి? 5వ ప్రశ్న, వాట్ ఈ సేటన్స్ అండ్, సాతాని యొక్క అంతము ఎలా ఉంటుంది, ఎప్పుడు జరుగుతుంది? అనేక విషయాలు ఉన్నాయి. ఇది ఒక మహాసముద్రం ప్రేమైనటువంటి సంఘమ. అయితే కొన్ని విషయాలు క్లుప్తంగా మనం 1 గంటలో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇది దాదాపుగా 100 ప్రసంగాలు 100 గంటలు సాతానుడు, తన అనుచరులు గురించి వివరించబడి ఉంటుంది. అయితే ఈరోజు మన బైబిల్ పాఠం క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు చదువుకున్నటువంటి వాగ్దానం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వారు అంటే విశ్వాసులు. గొర్రెపిల్ల రక్తము, క్రీస్తు రక్తము ద్వారా తామిచ్చిన సాక్ష్యమును బట్టి హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకొని యేసు ప్రభులు వారు చేసింది, యేసు ప్రభులు వారు నీ జీవితంలో మానవ జాతి కొరకు చేసింది చెప్పేటువంటి వారు వాణిని జయించి ఉన్నారు. అంటే కష్టాలను జయిస్తారు, రోగాలను జయిస్తారు, పాపాన్ని జయిస్తారు, సాతాను సర్వాధికారాన్ని జయించగలిగేటువంటి స్థితి పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యమై ఉన్న యేసు ప్రభు ద్వారా వారు కలిగి ఉంటారు. కాబట్టి నీ ధైర్యం, నా ధైర్యం ఏమిటి అంటే, యేసు రక్తము మనకు విజయమును కలుగచేసింది. ఆమెన్. క్రీస్తు రక్తము ద్వారా సాతానుని నీవు నేను జయించగలుగుతాము. సంఘం యొక్క ధన్యత, సంఘానికి ఉన్నటువంటి శక్తి క్రీస్తు ప్రభుల వారు, సంఘానికి అధిపతి యేసు ప్రభు. క్రీస్తు రక్తము ద్వారా కొనబడిన, కడగబడిన, విమోచింపబడినది సార్వత్రిక సంఘము. ప్రతి విశ్వాసి కూడా ఒక సంఘమే. ప్రియమైనటువంటి సంఘమ, విశ్వాసులరా. అయితే ఈ ప్రశ్నలకు జవాబులు మనం తెలుసుకోబోయే ముందుగా మొదటిగా నీవు నేను గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు సర్వాధికారి. ప్రియమైనటువంటి సంఘమ, యోగు గ్రంథములో ఉన్నటువంటి కొన్ని సత్యాలను క్లుప్తంగా మనం జ్ఞాపకం తెచ్చుకుని ఆ తరువాత సాతాను గురించి, అతని యొక్క ప్రారంభము, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తున్నాడు, అనేక విషయాలు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం వాక్యపు వెలుగులో. మొదటిగా యేసు ప్రభు సర్వాధికారి.
ప్రియమైనటువంటి సంఘమ, యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. యోబు గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. బలశౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. యేసు ప్రభు సర్వాధికారి. ప్రియమైనటువంటి సంఘమ, అయితే నీవు నేను గుర్తుపెట్టుకోవాలి, బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశముననున్నారు. అందరూ కూడా సర్వసృష్టి యేసు ప్రభుల వారు సృష్టించారు. యేసు సర్వాధికారి, యేసు సర్వశక్తిమంతుడు. కాబట్టి నీవు నేను కూడా మొట్టమొదటిగా మన ఆలోచనలో ఉండవలసింది యేసు ప్రభువు సర్వాధికారి. ఆమెన్. యేసు రక్తము ద్వారా నీవు నేను విమోచింపబడ్డాం. యేసు రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ కలిగింది. యేసు రక్తము ద్వారా మనకు నిత్య జీవము కలిగింది. రక్షణ యేసు ప్రభువుల వారి కృప ద్వారా మనము పొందుకొని ఉన్నాము అన్న సత్యాన్ని నీ హృదయములో గుర్తుపెట్టుకుని ఆ తరువాత మనము ఈరోజు అంశంలోకి ప్రవేశించబోయే ముందుగా పునాది వేస్తున్న ప్రేమైనటువంటి సంఘమ, యేసు ప్రభు సర్వాధికారి. ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 20-22 వచనాలు, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆమెన్. ప్రేమైనటువంటి సంఘమ, సర్వసృష్టికర్త యేసు ప్రభు, సర్వశక్తిమంతుడు యేసు ప్రభు, సర్వాధికారి యేసు ప్రభు. యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. యేసు సర్వాధికారి. 2వది, యేసు సర్వసృష్టికర్త. నీ కళ్ళకు కనిపించేవి కనిపించనివి సమస్తాన్ని కూడా సృష్టించింది మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. భూమి లేనప్పుడు ఉన్న దేవుడు యేసు ప్రభు, ఆది అంతమునై ఉన్న దేవుడు యేసు ప్రభు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, 15-16, కొలొస్సీయులు 1:15-16, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశముందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. సర్వము నీ కళ్ళకు కనిపించేవి కనిపించనివి. జీవరాశి, సర్వసృష్టి, భూమి, ఆకాశము, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు ద్వారా మనకు విమోచన కలిగింది, పాపక్షమాపణ కలిగింది, పరలోకానికి మార్గమును చూపిన దేవుడు యేసు. యేసు ప్రభు అంటున్నారు 14:6, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. ఆమెన్. ప్రేమైనటువంటి సంఘమ, మన రక్షకుడైన యేసు విమోచకుడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. మొట్టమొదటిగా మన ఆలోచనలో ఉండవలసినటువంటి సత్యము, యేసు సర్వ అధికారి, యేసు సర్వశక్తిమంతుడు, యేసు సర్వసృష్టికర్త, యేసు ప్రభు మన విమోచకుడు, మన రక్షకుడు, యేసు మన జీవితాలకు అధిపతి, యేసు ప్రభువు అని నీవు నేను హృదయంలో విశ్వసించాలి. ఎవరికి నీవు భయపడాలి? ఈ లోకములో ఉన్న చీకటికి కాదు, గాలికి కాదు, దురాత్మలకు కాదు, దయ్యాలకు కాదు, సాతానుకి కాదు, యేసు ప్రభుకి నీవు నేను భయపడాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ప్రేమైనటువంటి సంఘమ, మత్తయి 10:28, దీపుక మాథ్యూ 10:28, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఎవరికి భయపడాలి? నరకములో త్రోసివేయగల సర్వశక్తిమంతుడు, మానవ జాతిని సృష్టించిన సర్వశక్తిమంతుడు యేసు ప్రభుకి నీవు నేను భయపడాలి. యేసు దేవుడు మన ఆత్మలకు కాపరి. ప్రియమైనటువంటి సంఘమ, కాబట్టి ఈరోజు నీవు నేను గుర్తుంచుకోవాలి, సాతాను గురించి తెలుసుకోబోయే ముందుగా
సాతాను యొక్క పుట్టుక, సాతాను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు, అనేక విషయాలు క్లుప్తంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. మొట్టమొదటిగా యెషయా గ్రంథము 14వ అధ్యాయం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 14:12-15 నేను చదువుతున్నాను, ధ్యానపూర్వకంగా విందాం. ది బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 14:12-15. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలం మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసి కొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఆమెన్. క్రీశ్వరి వాక్యాన్ని మన జీవితంలో ఆశీర్వదించును గాక. మరొక పాఠ్యభాగము ఎహెజకేలు గ్రంథము ఇరవై ఎనిమిది. ఎహెజకేలు గ్రంథం 8:11-17 మనం ధ్యానం చేద్దాం. ది బుక్ ఆఫ్ ఎహెజకేల్ చాప్టర్ 28:11-17. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటింపు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి, దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లనగ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కేరుబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ అందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి. గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. ఆశ్రయముగా ఉన్న కేరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. ఆమెన్. క్రీస్తువారి వాక్యాన్ని మన జీవితంలో ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేమైనటువంటి సంఘమ, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? సాతాను ఎవరు? ప్రేమైనటువంటి సంఘమ, సాతాను ఒక దేవదూత. పరలోకములో దేవుని సన్నిధిలో సృష్టికర్త అయిన తండ్రి అయిన యెహోవా, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సృష్టిని సృష్టించారు. దేవదూతలను సృష్టించారు. మానవ జాతిని, సర్వసృష్టిని సృష్టించింది మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు. సాతానుణ్ణి సృష్టించింది కూడా యేసు ప్రభువే. యేసు ప్రభు శరీరధారిగా 33.5 సంవత్సరాలు ఈ భూలోకములో నివసించారు. యేసు ప్రభుల వారు భూలోకములో నరునిగా జన్మించక మునుపు వాక్యమయ్యున్న దేవుడు యేసు ప్రభుల వారు. ప్రేమైనటువంటి సంఘమ, యేసు ప్రభుకి అనేక పేర్లు ఉన్నాయి, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సర్వసృష్టిని సృష్టించింది యేసు ప్రభు, సాతానుని కూడా సృష్టించింది యేసు ప్రభు. సాతానుకి ఉన్నటువంటి పేరు అప్పుడు ఏమిటి అంటే, ఇంగ్లీష్ బైబిల్లో లూసిఫర్ అని ఉంటుంది. లూసిఫర్ అనేటువంటి పదానికి హెబ్రీ భాషలో హెల్లెల్ అని అర్థం. హెల్లెల్ అంటే బ్రైట్నెస్, మార్నింగ్ స్టార్. లూసిఫర్ అనేటువంటి పదం తెలుగులో రాయలేదు. తేజో నక్షత్రము, వేకువ చుక్క అని రాశారు. సాతాను అని రాశారు. ప్రియమైనటువంటి సంఘమ, తరువాత ప్రకటన గ్రంథంలో 12:7-9 మరికొన్ని విషయాలు సాతాను గురించి మనం చూస్తున్నాం. సాతాను పరలోకంలో ఉండేవాడు,
ఎక్కడుంచి వచ్చాడు, పరలోకంలో ఉండేవాడు, భూలోకానికి ఎలా వచ్చాడు? ది బుక్ ఆఫ్ రెవలేషన్ చాప్టర్ 12 వర్సెస్ 7-9. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, గాని గెలువలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల అది ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వెంటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. అమెన్. యేసు సర్వాధికారి, పరలోకము నుండి భూలోకానికి త్రోసివేయబడ్డాడు. ఎవరు? సాతాను, లూసిఫర్. సాతాను అనేటువంటి స్వభావము, ఆ పేరు అతనికి రాకమునుపు అతను ఒక దేవదూత, పరలోకములో దేవదూతలందరిపైన ప్రధాన దేవదూతగా ఉండేవాడు. ప్రేమైనటువంటి సంఘమ, అతనికి ఉన్నటువంటి పేర్లు గ్రీకు భాషలో డెవిల్ అనేటువంటి పదానికి, సాతాను లేదా డెవిల్ అనేటువంటి పదానికి గ్రీకు భాషలో డయాబోలోస్ అని అంటారు. డయాబోలోస్ అంటే యాడ్వర్సరీ, ఫాల్స్ అక్యూజర్, స్లాండరర్, యాడ్వర్సరీ విరోధి లేదా అపవాది, ఫాల్స్ అక్యూజర్ నిందలు మోపేవాడు, నేరము మోపువాడు అపవాది, స్లాండరర్ దూషకుడు, కొండెములాడువాడు అబద్ధికుడు. డెవిల్ ఆర్ డెవిల్స్, దే రెఫర్ టు ఈవిల్ స్పిరిట్స్ ఆర్ డీమన్స్. ఇన్ గ్రీక్ డైమనాన్ ఆర్ డైమన్ మీనింగ్ ఈవిల్ స్పిరిట్స్. దయ్యాలు అని మనం విన్నాం, దయ్యాల గురించి అనేక సందర్భాల్లో యేసు ప్రభుల వారు చెప్పటం మనం విన్నాం. అయితే ఈ దయ్యము అనేటువంటి పదము డెవిల్ అనేటువంటి పదం నుండి వచ్చింది. డెవిల్ అంటే గ్రీకు భాషలో డైమనాన్ లేదా డైమాన్ అంటే అపవిత్రాత్మలు, ఈవిల్ స్పిరిట్స్. ప్రేమైనటువంటి సంఘమ, యేసు ప్రభుల వారు ఈ లోకంలో నివసించిన కాలంలో అనేక అద్భుతాలు చేశారు. ప్రేమైనటువంటి సంఘమ, మార్కు సువార్తలో ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. యేసు ప్రభుల వారు ఈ లోకంలో నివసించినప్పుడు దయ్యాలు భయపడ్డాయి, పారిపోయాయి యేసు ప్రభు పేరు చెబితేనే. ప్రేమైనటువంటి సంఘమ, మార్కు సువార్త 1వ అధ్యాయం. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్ర ఆత్మ పట్టిన మనుషుడొకడు ఉండెను, వాడు నజరేయుడు వగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. అందుకు యేసు ఊరకుండము, వారిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్ర ఆత్మ వారిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. అమెన్. యేసు ప్రభు ఒక్క మాట చెబితే దయ్యాలు వణికిపోతున్నాయి, భయపడిపోతున్నాయి. దయ్యాలకు తెలుసు, సాతానుకు తెలుసు, యేసు దేవుని కుమారుడు, యేసు దేవుడు, యేసు పరిశుద్ధుడు, యేసు పరలోకం నుండి భూలోకానికి వచ్చిన లోకరక్షకుడు. ఆమెన్. ప్రియమైనటువంటి సంఘమ, అయితే సాతానుడుకి శరీరము ఉన్నది, దేవదూతల శరీరము. ప్రియమైనటువంటి సంఘమ, ఎక్కడ ఉండేవాడు? పరలోకములో ఉండేవాడు. ఎప్పుడు సృష్టించబడ్డాడు? మొదటి మానవుడు ఆదామును సృష్టించకమునుపే, భూమిని సృష్టించకమునుపే, ఈ సృష్టిని సృష్టించకమునుపే సాతాను సృష్టించబడ్డాడు. అప్పుడు అతని యొక్క పేరు లూసిఫర్. అతను తేజో నక్షత్రము, అంటే అతనిలో ఉన్నటువంటి గుణాలు అతని తేజో నక్షత్రము, వేకోచుక్క. అతను చాలా అందగాడు. ప్రేమైనటువంటి సంఘమ, అతన్ని ఎప్పుడు దేవుడు సృష్టించాడు అంటే సృష్టి లేనప్పుడే ఈ భూలోకము, ఆకాశము, మానవ జాతి, జీవరాశులను వీటన్నిటికన్నా కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట, కోట్ల సంవత్సరాల క్రిందట బైబిల్లో వివరంగా రాయబడలేదు. ఆ సమయం గురించి సాతానుని ఎప్పుడు సృష్టించారో రాయబడలేదు. ప్రేమైనటువంటి సంఘమ, కాబట్టి అది మనకి అనవసరం.
అనవసరమైన విషయాలు మనం ఆలోచించకూడదు, ఎక్కువ సమయాన్ని వృధా చేయకూడదు. గుర్తుంచుకోండి, సాతానుడి యొక్క పుట్టుక ఎప్పుడు, కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాల క్రిందట. సాతాను యొక్క పేరు లూసిఫర్. సాతాను యొక్క పని విరోధి. ఎవరికి విరోధి? పరలోకానికి విరోధి, పరిశుద్ధతకు విరోధి, పరిశుద్ధులకు విరోధి. నీవు నేను గుర్తుపెట్టుకోవాలి. సాతాను మోసగాడు, అపవాది. అతనికి అనేక పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నీ కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. సర్వలోకమును మోసపుచ్చుచు ప్రపంచంలో ఉన్న మానవ జాతిని అపవాది అనియు, సాతాననియు పేరుగల అది సర్పమైన, ఆది సర్పమైన మహాఘట సర్పము, డ్రాగన్, సర్పెంట్. సర్పము, ఆది సర్పము, ఘట సర్పము, ఇన్ని పేర్లు ఉన్నాయి తనకి. అది భూమి మీద పడద్రోయబడెను, పరలోకము నుండి భూలోకానికి త్రోసివేయబడ్డాడు. ప్రేమైనటువంటి సంఘమ విశ్వాసులారా, నీవు నేను గుర్తుపెట్టుకోవాలి, అతను భూలోకములోకి పడద్రోయబడటానికి గల కారణమేమిటి? ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుండి భూలోకానికి త్రోసివేయబడ్డాడు. పరలోకములో తన స్థానాన్ని ఎందుకు కోల్పోయాడు? పరలోకములో ఎందుకు తన స్థానాన్ని కోల్పోయాడో మనం యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో, తరువాత ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఇక్కడ చక్కగా వ్రాయబడి ఉన్నది. తను పడిపోవటానికి గల కారణం ఏమిటో కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రేమైనటువంటి సంఘమ, ఆయన సౌందర్యము గలవాడు. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. ఆమెన్. పరలోకములో ఉండవలసిన దేవదూతలపైన అధికారిగా, స్తుతి ఆరాధన చేయించేటువంటి అధిపతిగా, పరలోకములో ఉండవలసినటువంటి దేవదూత భూలోకానికి త్రోసివేయబడటానికి గల కారణము ఒక్క పదములో చెప్పాలి అంటే పాపము. పాపము అంటే ఏమిటి? గర్వమే పాపం. మొట్టమొదటి పాపము దేవదూతలోకి వచ్చింది. ఆ దేవదూత పేరు లూసిఫర్. ఆ దేవదూత పేరు తేజో నక్షత్రము, వేకువ చుక్క. అనేక పేర్లు ఉన్నాయి. తేజో నక్షత్రమ, వేకువ చుక్క అని యెషయా 14వ అధ్యాయంలో భక్తుడైన యెషయా ప్రవచించాడు, తెలియచేశాడు. ప్రేమైనటువంటి సంఘమ, పరిశుద్ధాత్మ యెషయా ద్వారా తెలియచేసిన సత్యాలు. ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా ఏమని తెలియచేస్తున్నాడు? అతడు నేలకు పడద్రోయబడ్డాడు. ఆయనలో ఏమున్నది? ఆయన హీ వాజ్ అ ఫుల్ ఆఫ్ విజ్డమ్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ బ్యూటీ. అంధగాడు, జ్ఞాని. ఆయన జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, జ్ఞానము కలిగినటువంటి దేవదూత, పూర్ణ జ్ఞానమును, సంపూర్ణ సౌందర్యమును గల వాడు, సౌందర్యము గలవాడు. అంధగాడు, తనకు ఒక శరీరం ఉంది, దేవదూతల శరీరము ఉన్నది. ఎవరికి? సాతానుకి. ప్రియమైనటువంటి సంఘమ, అయితే హీ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది హెవెన్లీ క్వయర్. పరలోకంలో ఒక క్వయర్ ఉంది స్తుతి ఆరాధన నడిపించడానికి. దానికి ఇన్ఛార్జ్, తనకి అధిపతి, దేవదూతలందరిపైన అధికారి, క్వయర్కి అధికారి. ఆయన పడద్రోయబట్టడానికి గల కారణం ఏమిటి? జ్ఞానమును చూచి, అందమును చూచి, తెలివిని చూచి తనలో వచ్చింది కోరిక. ఇన్ హిజ్ హార్ట్ దేర్ వాజ్ ఎ ప్రైడ్. ప్రైడ్ లెడ్ హిమ్ టు డిజైర్ టు బి లైక్ ది మోస్ట్ హై గాడ్. ఆయన ఆలోచనలో వచ్చినటువంటి తలంపు కోరిక, పాపపు కోరిక, గర్వం, సర్వోన్నతినితో తాను సమానునిగా చేసుకున్నాడు. ఏమిటి తను? తన యొక్క ఆలోచన ఏం చేశాడు? దేవునితో తను తాను సమానునిగా ఆలోచన చేసుకున్నాడు. తను నియమింపబడిన దినము మొదలుకొని పుట్టిన తర్వాత ఈ ఆలోచన వచ్చేంత వరకు, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. యెషయా 28:15. ఆలోచన, గర్వపు ఆలోచన, పాపపు ఆలోచన తన మనస్సులో వచ్చే సమయం వరకు యథార్థంగా పనిచేశాడు ఒక దేవదూత. దేవదూతలపైన ప్రధాన అధికారి, స్తుతి ఆరాధన ఆ క్వైర్కే అధికారి. ప్రేమైనటువంటి సంఘమ, అయితే గర్వము తనలోకి వచ్చింది, తను తాను హెచ్చించుకున్నాడు. గర్వము అంటే
దేవునితో తను తాను సమానునిగా చూసుకున్నాడు. దేవుని తర్వాత నాది రెండవ స్థానం, కాబట్టి అందరూ నన్ను గౌరవించాలి, నన్ను కూడా ఆరాధన చేయాలి, దేవుని తర్వాత స్థానం నాదే అనేటువంటి ఆలోచన తనలోకి కలిగింది. కాబట్టి ఏం జరిగింది, ఆ స్థానము నుండి పరలోకము నుండి దేవుని సన్నిధి నుండి భూలోకానికి త్రోసివేయబడ్డాడు. ప్రేమైనటువంటి సంఘమ, ఇక్కడ హీ వాజ్ క్రియేటెడ్ పర్ఫెక్ట్ అంటిల్ సిన్ ఎంటర్డ్ ఇన్ టు హెమ్. పాపము తన ఆలోచనలో ప్రవేశించేంత వరకు చక్కగా స్తుతి ఆరాధన చేశాడు. పరలోకంలో దేవదూతల పైన అధికారిగా ఉన్నాడు. చెడు ఆలోచన, పాపపు ఆలోచన, గర్వపు ఆలోచన దేవునితో తను తాను సమానునిగా ఎంచుకున్నాడు. చూడండి, అతను మహోన్నతునితో నన్ను సమానునిగా చేసి కొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా, ఆ ఆలోచన వచ్చిన సమయంలోనే ఆ అధికారాన్ని కోల్పోయాడు. దేవదూతల పైన పరిశుద్ధ దేవదూతల పైన అధికారాన్ని కోల్పోయాడు. రెండవది, స్తుతి ఆరాధన చేసేటువంటి అధికారాన్ని కోల్పోయాడు. మూడవది, దేవుని సన్నిధిలో పరలోకములో ఉండే అధికారాన్ని కోల్పోయాడు. ఇక చివరికి ఎక్కడికి వచ్చాడు, త్రోసివేయబడ్డాడు. ఎక్కడికి, భూలోకానికి. ప్రేమైనటువంటి సంఘమ, భూలోకానికి త్రోసివేయబడ్డాడు. అదే సత్యాన్ని ప్రకటన గ్రంథం 12:9 కాగా 8:9 ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి, గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. దేవుని సన్నిధిలో ఉండేటువంటి అర్హత కోల్పోయాడు సాతానుడు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల అది ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఏం చేస్తున్నారు, సర్వలోకమును మోసపుచ్చుచు ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, అతని హీ ఈస్ కాల్డ్ ప్రిన్స్ ఆఫ్ ది ఎయిర్, హీ వాజ్ క్యాస్ట్ అవుట్ ఫ్రమ్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్. దేవుని సన్నిధిని త్రోసివేయబడ్డాడు. ఈ లోకపు రాజుగా, ఈ గాలికి రాజుగా పిలువబడుతున్నాడు. హిజ్ నేమ్ షోస్ హిజ్ టెరిబుల్ నేచర్. ఆయన పేరులోనే ఆయన యొక్క స్వభావం, సాతాను యొక్క స్వభావం, సాతాను యొక్క పేరులోనే మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి సంఘమ, అనేక పేర్లు ఈ సాతానుకి ఉన్నాయి. కొన్ని గుర్తు చేస్తాను, డెవిల్, సేటన్, లూసిఫర్, బెల్జబబ్, యాడ్వర్సరీ, డ్రాగన్, సర్పము, ఘట సర్పము, అపవాది, సాతానుడు, గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకానికే దేవుడు అని పిలువబడుతున్నాడు. యహలోక దేవత అని పిలువబడుతున్నాడు. ప్రిన్స్ ఆఫ్ ది ఎయిర్, ఈ గాలికి దేవుడు అని. అక్యూజర్ ఆఫ్ బ్రదరన్, సహోదరులను మోసపరిచేవాడు. ఎనిమి, శత్రువు అని. టెంప్టర్, శోధకుడు. వికెడ్ వన్, పాప పురుషుడు. డిస్ట్రాయర్, నాశనపుత్రుడు. రోరింగ్ లయన్, గర్జించు సింహం వలె వస్తున్నాడు. దొంగ అని, ఫాదర్ ఆఫ్ లైస్, అబద్ధములకు తండ్రి, అబద్ధములకు జనకుడు అని అతనికి పేరు. హంతకుడు, మర్డరర్, ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ప్రిన్స్ ఆఫ్ డెవిల్స్, ఏంజిల్ ఆఫ్ లైట్, వెలుగుదూత అని, దయ్యాలకు అధిపతి అని, ఈ లోకానికే రాజు అని, హంతకుడు అని, అబద్ధికుడు అని, అబద్ధములకు జనకుడు అని, అపవాది అని, సాతాను అని, అనేక నామాలలో పిలువబడుతున్నాడు సాతానుడు. ప్రేమైనటువంటి సంఘమ, అయితే వాట్ డస్ హీ వాంట్ ఫ్రమ్ దిస్ వరల్డ్? ఈ లోకంలో సాతానికి ఏం కావాలి, ఆరాధన. సృష్టికర్త అయిన తండ్రి అయిన యెహోవాను ప్రజలు ఆరాధించకూడదు. లోకరక్షకుడైన యేసు ప్రభు నామాన్ని హెచ్చించకూడదు. పరలోకానికి మానవుడు వెళ్ళకూడదు, మానవుడు నరకానికి వెళ్ళాలి. దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు సాతానుడు. సాతానుడికి ఆరాధన కావాలి, అధికారము కావాలి, శక్తి కావాలి. తన సొంత నామాన్ని హెచ్చించుకుంటున్నాడు. దేవునికి చెందవలసిన మహిమను సాతానుడు దొంగిలిస్తూ ఉన్నాడు. దేవుని స్థానములో తను ఉంటూ నేనే దేవుణ్ణి అని అనేక నామాల్లో, అనేక దేశాలలో ఆరాధన నొందుచున్నాడు సాతానుడు. వాట్ ఆర్ హిజ్ ఇన్స్ట్రుమెంట్స్? సాతాను యొక్క అనుచరులు, ప్రియమైనటువంటి సంఘమ, ఈ లోకములో ఉన్నారు. ఎవరు? వాళ్ళకు ఉన్నటువంటి పేర్లు, తనతో పాటు మూడవ వంతు దేవదూతలు భూలోకానికి త్రోసివేయబడ్డారు. ప్రియమైనటువంటి సంఘమ, సత్యాన్ని మనం ప్రకటన గ్రంథం 12:10 మనం 9:10 మనం చూసాం. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి, వాటితో పాటు ఇంకా ఈవిల్ స్పిరిట్స్ అని, అన్క్లీన్ స్పిరిట్స్ అని,
ప్రిన్సిపాలిటీస్ పవర్స్ వరల్డ్ రూలర్స్ స్పిరిచువల్ హోస్ట్ సిన్నర్స్ వీళ్ళందరూ కూడా సాతాను యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ప్రియమైనటువంటి సంఘమ నీవు నేను పోరాడవలసింది ఎవరితోటి నీవు నేను పోరాడవలసింది మనుషులతో కాదు ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా సాతాను యొక్క అనుచరులు ఈరోజు నీవు నేను అధైర్యపడకూడదు భయపడకూడదు కారణం దయ్యాలు నమ్మి వణుకుతున్నవి భయపడుతున్నాయి ఎవరంటే యేసు ప్రభు అంటే భయపడుతున్నాయి కాబట్టి ఈరోజు యేసు ప్రభు కృపను పొందుకున్న నీవు నేను క్రీస్తు రక్తంలో కడగబడిన కొనబడిన విమోచింపబడిన నీవు నేను దయ్యాలకు దురాత్మలకు గాలికి చేతబడి శక్తులకు సాతానుకి భయపడకూడదు ఎఫెసీ 6:12 నీవు నేను పోరాడవలసింది ఎలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము ప్రేమైనటువంటి సంఘమ నీవు నేను ఎవరికి వ్యతిరేకంగా పోరాడాలి చీకటి శక్తులకు గారి గాలి దురాత్మలకు వ్యతిరేకంగా పోరాడాలి యేసు ప్రభులు వారి లోకంలో నివసించినప్పుడు ఇస్కరియోతు యూధాలో సాతానుడు ప్రవేశించాడు ప్రేమైనటువంటి సంఘమ ఆ సత్యాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 70-71 వచనాలు ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకుందాం అందుకు యేసు నేను పన్నెండు గురిని ఏర్పరచుకొనలేదా మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో 1 ఉండి ఆయన నప్పగింపబోవచ్చుండెను కనుక వాణిని గూర్చి ఆయన ఈ మాట చెప్పాను ఇస్కరియోతు యూదాలో సాతానుడు ప్రవేశించాడు అంటే డైరెక్ట్గా కాదు తన అనుచరుణ్ణి పంపించాడు సాతాను యొక్క ఆలోచన సాతాను యొక్క పని దేవుని చిత్తం జరగనివ్వకుండా చేయటం దేవుని ప్రణాళికను పాడు చేయటం దేవుని పిల్లలలో విశ్వాసులలోకి వచ్చి పాపములోకి నడిపించటం నరకంలోకి నడిపించటం సాతానుడు చేసేటువంటి పని ఇస్కరియోతు యూదా యేసు ప్రభు చేత పిలువబడినటువంటి ఒక శిష్యుడు మొదటి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు అతనిలోకి సాతానుడు ప్రవేశించాడు అంటే సాతాను ఆలోచన సాతాను పని సాతాను క్రియ సాతాను యొక్క ఆత్మ సాతాను యొక్క అనుచరుడు ప్రవేశించాడు అప్పుడు ఇతను ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని సిలువకు అప్పగించడానికి రోమా సైన్యానికి అప్పగించాడు ప్రియమైనటువంటి సంఘమ ఇంకా అనేక విషయాలు 2వ భాగంలో నేను మీకు తెలియచేస్తాను అయితే నీవు నేను ఏమి చేయాలి సాతాను యొక్క అంతం ఎలా ఉంటుంది ప్రకటన గ్రంథంలో 19:20-21 ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి సంఘమ ఒక వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము